భూములు రిజిస్ట్రేషన్ చేయకూడదో తెలిపే వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజావాణిలో ప్రజల నుండి భూముల రిజిస్ట్రేషన్ ఎన్ఓసీలకు సంబంధించిన 53 అర్జీలను అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జేసీ సంధ్యారాణి, సబ్ కలెక్టర్ గోపి, ఆర్డీఓ సూర్యనారాయణ, రిజిస్టార్ మహేందర్ రెడ్డి, ఇతర రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ టీపీఓ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్ చేయకూడదని, ప్రజలకు తెలియకపోవడం వలన ప్రభుత్వ భూములు కొనడంతో ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కోసం భూముల వివరాలు తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అతికిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణ సరిహద్దులోని మావాల, ఖానాపూర్, బట్టి సవర్గం పరిధిలోని ప్రభుత్వ భూములను అమాయకులు కొని మోసపోయారని తెలిపారు. ఈ ప్రత్యేక ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను పరిశీలించి ఆయా మండలాల్లోని తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వివరాలు అందిన వెంటనే చర్యలు చేపడతామన్నారు. గతంలో జారీ చేయబడిన ఎన్ఓసీలపై విచారణ చేపడతామని, అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజా జ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.